సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి లాక్స్ ఇన్ తెలుగు. సో పక్కన బిజీగా ఉంది, డోంట్ మైండ్. మా పండు ఇప్పుడే లేచాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు దాకా వీడియో తీద్దామంటే యాక్చువల్లీ మొన్న తీసిన వీడియోని ఈరోజు ఎడిట్ చేసి పెట్టాను అనమాట. సో హెచ్పిలో వీడియో ఉంది కదా, ఈరోజు ఎడిట్ చేసి పెట్టాను. 3 డేస్ బ్యాక్ అసలు కుదరట్లేదు నాకు. సో ఈరోజు ఇంకొక సపరేట్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. సో సింపుల్గా టైం అయితే 5 అయిందండి. సో 5 PM ఏం చేస్తాం, ఆబ్వియస్గా మనం టీ తాగుతాం కదా. సో గ్రీన్ టీ అయితే ప్రస్తుతానికి తాగట్లేదు, మిల్క్ టీ అయితే తీసుకుంటున్నాను నేను. సో మిల్క్ గ్రీన్ టీ బ్యాగ్స్ అయిపోయాయి, ఇంకా తీసుకురాలేదు నేను, ఇంకా బయటికి వెళ్ళలేదు, తీసుకురాలేదు అనమాట. సో మిల్క్ టీలో ఏంటంటే చిన్న చిన్న టిప్స్ కొన్ని చెప్తాను. సో దానివల్ల ఏంటంటే టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ టీ టేస్ట్ ఆ సీక్రెట్ ఏంటో మీకు రివీల్ చేసేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. టీ పెడుతున్నానండి. సో నేను ఇక్కడ యాక్చువల్లీ 1:1 తీసుకుంటాను ఎప్పుడు. నేను మరీ పలచగా తాగను టీ, అలాగే మరీ చిక్కగా కూడా తాగను. సో ఒక గ్లాస్ వాటర్ పోసాను, ఇంకొక గ్లాస్ మిల్క్ పోస్తాను, ఇద్దరికి పెడుతున్నాను నేను. సో ఒక గ్లాస్కి ఇంకొన్ని ఎక్కువే పోసాను, ఎందుకంటే మరిగితే కొంచెం ఇంకిపోతాయి కదా. సో ఇక్కడ టిప్ ఏంటంటే మనం మామూలుగా అల్లము వేసుకుంటాం, డైరెక్ట్గా దంచి వేసుకుంటాము, అలా కాకుండా ఈ పీలర్లు ఇలా కోరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో బాగా కలుస్తుంది టీ అల్లం అనేది. దంచి వేస్తుంటే ఏంటంటే అంత బాగా కలవదు అనమాట, టీ ఫ్లేవర్స్ అన్ని ఇంత బాగా దిగదు. సో ఇలాగా పీల్ చేసుకుని వేసుకున్నారనుకోండి అల్లము, సో ఫ్లేవర్ బాగుంటుంది, మంచి ఘాటుగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఎవరైనా సరే దంచి వేసుకుంటుంటే సో ఇలా పీల్ చేసి వేసుకోండి అల్లం అనేది, బాగుంటుంది. ఇంకా ఇది కొంచెం డికాషన్ మరిగిందండి. ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను, ఒక గ్లాస్ వాటర్కి ఇంకొన్ని పోసాను అంతే. సో అది కొంచెం మరిగింది, ఇంకొక గ్లాస్ ఏమో మిల్క్ పోసాను కాబట్టి సరిపోతుంది. సో 2 టేబుల్ స్పూన్స్ ఏమో షుగర్ వేసాను. సో ఇంతేనండి నేను టీ ఈ విధంగా పెడతాను, మరీ పలచగా కాక మరీ చిక్కగా కాక. సో మీడియంగా తాగుతాను. సో గ్లాస్లోకి పోస్తున్నాను. సో ఇలా అల్లం కోరి కనుక వేసుకుంటే, పీల్ చేసుకుని వేసుకుంటే రుచి బాగుంటుంది, చాలా ఘాటుగా కూడా ఉంటుంది టీ. ఇంకో విషయం ఏంటంటే మరీ పెద్ద అల్లం ముక్క వేయకండి మీరు, జస్ట్ చిన్నది కొంచెం పీల్ చేసుకున్నా సరిపోతుంది ఇద్దరు టీకి. సో ఇదివరకు తెలియక మామూలుగా మనం దంచేటప్పుడు పెద్ద ముక్క వేస్తాం కదా, అలాగే అంత దంచి అంతా నేను పీల్ చేసేసరికి మరీ ఘాటు ఎక్కువైపోయింది టీలో. ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీగా తిరగొట్టుకోండి, సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. సో మీరు జస్ట్ డైరెక్ట్గా గ్లాస్లో పోసేసి ఇచ్చేసారనుకోండి అంత రుచిగా ఉండదు. సో ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే సో ఒకసారి ట్రై చేయండి. సో ఇలా తిరగొట్టి వడపోసి ఒక 2 సార్లు కనుక ఇస్తే ఇంకా బాగుంటుంది టీ టేస్ట్. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే మార్నింగ్. సో నేను ఈవినింగ్ వ్లాగ్ నుంచి స్టార్ట్ చేశాను, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ముందుగా మీ అందరికి కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. సో అమ్మవారి కృప మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అక్కడ ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఆ విధంగా పూజ చేసుకున్నారు కామెంట్లో చెప్పండి. సో నేనైతే చేయకూడదు అందుకని చెప్పి నేను ఇంకా చేయలేదు అనమాట, కుదరలేదు. సో అది పరిస్థితి. సో ఇప్పటికైతే పెసరట్టు వేస్తున్నాను, ఆల్రెడీ మేము తినేసాము. సో హస్బెండ్ వేస్తున్నాను పెసరట్టు. సో మా ఊరు మీ చూపిస్తాను మీకు. వాడు రేసిన కాడి నుంచి నేను వాషింగ్ మిషన్ ఎప్పుడేస్తాను, ఎప్పుడు అక్కడ కూర్చుందామని చెప్పి చూస్తూ ఉంటాడు. సో వాషింగ్ మిషన్ వేస్తే వాడికి చాలా సంబరం అనమాట, దాని దగ్గరే ఉంటాడు, రాను కూడా రాడు. వాడికి ఏంటంటే పొద్దులు వస్తాం వాషింగ్ మిషన్తోనే పని, దాన్ని తిరగనీడు పెట్టనీడు, ఎప్పుడు చూసినా ఆపేస్తూ నొక్కేస్తూ అందరూ ఉంటాడు. వాషింగ్ మిషన్ వేసుకోవాలంటేనే అసలు చాలా ఇబ్బంది అనమాట, ఇంకేం చేస్తాం తప్పదు. సో ఇక్కడ ఏంటంటే ఎండ సరిగ్గా రాదు, తెలిసిందే కదా మీకు. సో ఇప్పుడు వేస్తే కానీ సాయంత్రానికి ఎప్పుడుకో ఆరవు. వాడేమో వాషింగ్ మిషన్ తిరగనీడు ఎన్నిసార్లు ఆపేసి ఇప్పుడే ఇంకా వాటిని దరిసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఆ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసి బకెట్లో వేసాను అనమాట. దానివల్ల ఏంటంటే వాటర్ అంతా ఉంటాయి కదా, వాటర్ మొత్తం పోయాయి. సో అసలే జారుతాం ఈ టైల్స్ మీద. సో ఇంకా ఇక్కడ వాటర్ పోసే గందగా చేస్తున్నారు, అసలు ఏమీ ఆరట్లేదు బట్టలు కానీ ఇంకానీ వర్షం పడుతూ. సో నేను నైట్ కూడా వర్షం పడింది, దానివల్ల ఏమి ఆరట్లేదు. ఇడేమో ఇంకా ఇల్లు మొత్తం నీళ్లు పోసి గందగోళం చేస్తున్నాను. ఇంకపోతే నేను ఇక్కడ పెసరట్టు వేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు తెలిసిన ఇంకో చిన్న టిప్ చెప్తున్నాను, ఇది నాకు పర్సనల్గా మా అన్నయ్య నేర్పించాడు. సో ఏంటంటే మనం పెసరట్టు మామూలుగా రవేసి వదిలేస్తాము, సో అప్పుడు పైన కొంచెం దిబ్బగా లావుగా వస్తుంది కదా. సో అలా కాకుండా ఏంటంటే
ఈ విధంగా అట్ల కాడితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నా ఉంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం పలచగా వస్తుంది, లేదనుకోండి దిబ్బగా కొంచెం లావుగా వస్తుంది మనం అట్లాగే వేసి వదిలేసామంటే. సో ఎవరికైనా సరే ఈ టిప్ తెలియకపోతే ట్రై చేయండి. కొంచెం పలచగా కావాలనుకుంటే పెసరట్లు తక్కువ పిండి తీసుకోండి, ఇలాగ అట్ల కాడితో వేసిన స్ప్రెడ్ చేసుకోండి. సో చూడండి పండు నాకు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాడో. సో వాషింగ్ మిషన్ అయిపోయింది మొత్తానికి ఇవాళ దేవుడి దయవల్ల. సో అందుకని వాడు తీసేసి ఇంకా పగిట్లా వేస్తున్నాడు బట్టలన్నీ. సో నాకు చాలా రకాలుగా హెల్ప్ చేస్తాడు. వాషింగ్ మిషన్ ఏమన్నా వేస్తాడు, ఆ బట్టలు దీమంటే తీసేస్తాడు. సో ఏదైనా సరే మనం నేర్పించే దాన్ని బట్టి ఉంటుంది. దయచేసి విసుక్కోకండి, అన్నిట్లోనూ హెల్ప్ చేస్తారు పిల్లలు మనకి. చక్కగా చెప్పి నేర్పించుకుంటే అన్నిట్లోనూ హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు పైకి వెళ్ళి బట్ట ఆరేస్తాం. సో అక్కడ కూడా నాకు బట్టలు అందించి క్లిప్స్ కూడా ఇస్తూ ఉంటాడు. సో మా పైన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కింద పెంకుటిల్లు ఉంటుంది, పెంకుటిల్లు పైకి వస్తే బట్టలు ఆరేసుకోవడానికి కుదురుతుంది. సో జస్ట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది పైనుంచి, బాగుంటుంది. సో ఈవినింగ్ అయితే ఇప్పుడు పిల్లలకి సెలవులే కదా, అందరూ కైట్స్ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు బాగా అసలు. సో ఇది కూడా పైన వ్యూ అండి, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే మనం బట్టలు ఆరేసుకోవడానికి కుదురుతుంది. సో మా హౌస్ ఓనర్ మేడం ఈ విధంగా పెట్టుకున్నారు మొక్కలన్నీ పైన. ఇది పైన వ్యూ. సో ఇక్కడ ఒక ఐరన్ స్టాండ్లా ఉంటుంది, అది ఎక్కేసి వెళ్తే పైన బట్టలు ఆరేసుకోవచ్చు. ఇంకా పైకి వెళ్ళి నేను చూపించాను అనమాట మీకు ఇందాక. అండ్ నేను చూపించేది ఏంటంటే మిల్కీ మిస్ట్ ఫ్రూట్ యోగర్ట్ అండి. ఇది మంచి స్నాక్ ఆప్షన్ పిల్లలకి, ఏదో మార్నింగ్ స్నాక్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ పెట్టచ్చు. సో ఇందులో పర్ 100 గ్రామే వచ్చి కాల్షియం 109 mg ఉంది, క్యాలరీస్ కూడా 100 calories ఉన్నాయి. సో మంచి స్నాక్ ఆప్షన్. ఎవరు వీళ్ళు సరిగ్గా పాలు తాగరు కాబట్టి కాల్షియం లోపం వస్తుందని బాధపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇది పెట్టేసేయండి. బాగుంటుంది టేస్ట్ కూడా, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. అంటే అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి, సొరకాయ కూర చేస్తున్నాను. సో పక్కన కూడా ఆటం బాబును పెట్టుకుని చేస్తున్నాను మంట ఇవాళ. ఇంకా వదిలేస్తే అవి లాగేసి అగపొత్తులు పీకేసి గందరగోళం చేసేస్తున్నాడు ఇంట్లో. అందుకుని నేను ఏ పని చేస్తున్నానో పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాను వీడు కూడా మెయిన్గా. సో ఇప్పటికైతే కూరగాయలు కట్ చేద్దాము. వాడి కెమెరాలు కనపడేసరికి చూడండి. సో చిన్న కుర్చీ వేసి కూర్చోబెట్టాను, బాగా కలర్ చేస్తున్నాడని. మీరు కూడా ఈ విధంగా కూర్చోబెట్టండి, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్. వంట అంటే అస్సలు బోర్ కొట్టదు, ఎంతసేపు అయినా కూర్చుంటారు అక్కడ. కాకపోతే బీ కేర్ఫుల్, కొంచెం మీరు కంపల్సరీ పక్కనే ఉండండి. సో ఇక్కడ చూడండి నాకు అన్ని పసుపు ఉప్పు ఏం కావాలంటే అవి మనం నేర్పించవచ్చు. పైగా అన్నీ కూడా కలర్స్ ఐడెంటిఫై చేస్తాడు, పైగా అందులో ఇవేమంటే బాగా వేస్తాడు. సో ఇంట్లో అలర్ట్ చేయకుండా ఈ విధంగా చేపిస్తే కొంచెం బెటర్ కదా, అందుకని నేను కొత్తగా ఈ ఐడియా కనుక్కున్నాను. అందుకని వాడిని కూడా టిఫిన్ చేసేటప్పుడు పక్కన కూర్చోబెట్టి కర్రీస్ చేసేటప్పుడు వాడితో నేర్పిస్తున్నాను అన్నీ. సో గుడ్ ఆఫ్టర్నూన్, ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మా వాడిని ఇప్పుడే పడుకోబెట్టా, ప్రశాంతం ఉంది ప్రపంచం. ఇంకా ఇంటి నిండా బ్లాక్స్ అని అవన్నీ ఇవన్నీ వేసి గందరగోళం ఉంది, ఇంకా సర్దాలి. సో గిన్నెలు అయితే అవి కడిగేసి ఇంట్లో పని అయితే చేసేసా, లంచ్ అది ఏదో అయిపోయింది, కానీ ఇంకొంచెం ఇల్లు ఉడిచి చేసే ప్రాసెస్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో ఎవరికైతే హైపర్ యాక్టివ్ పిల్లలు కానీ ఎవరైనా సరే పిల్లలు ఇసిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మనము కోవిడ్ వల్ల మనం బయటకు తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే ఉద్రస్తా ఉండిస్తే వాళ్ళకు కూడా విసిగొస్తూ ఉంటుంది. సో అప్పుడు మనల్ని విసిగిస్తూ ఉంటారు. సో అలా మనము ఏం చేయాలి అనేది ఒక చిన్న టిప్ మీకు షేర్ చేస్తాం. సో ఆ టిప్ ఏంటంటే ఏం లేదండి, సో మనం ఏమైతే పని చేస్తున్నామో అది వాళ్ళతో చేపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఓడి ఇలాంటి ఈ బ్లాక్స్ ఉంటాయి కదా, ఈ బ్లాక్స్ మొత్తం హాల్ ఇండా వేసాడు. వేసిన తర్వాత మనం పిక్ చేస్తూ వాళ్ళు కూడా పిక్ చేయమని చెప్పాలి. సో క్లీనప్ టైం అని చెప్పి చెప్పాలన్నమాట. సో అప్పుడు వాళ్ళతో కూడా పిక్ చేయించాలి, ఎక్కడైతే వాళ్ళు వాళ్లే కదా ఈ మొత్తం చేసింది. సో వాళ్ళతోనే ఎత్తించాలి, ఇవన్నీ ఎత్తించి ఒక బాక్స్లోనో లేదంటే ఇందులోనే వేయించడం చేయాలి. అలాగే మార్నింగ్ మనం వంట చేస్తాం కదా, సో వంట చేసినప్పుడు మార్నింగ్ ఒక చిన్న కుర్చీ వేయండి వాళ్ళకి. సో మాక్సిమం అందరికి దిమ్మల్లానే ఉంటాయి కదా, దాని మీదే కదా పొయ్యి ఉండేది. సో పొయ్యి పక్కనే చిన్న
చైర్ దొరుకుతుంది మనకి. సో నేను ఆల్రెడీ నేను వీడియో క్లిప్పింగ్ అనేది పెట్టాను కదా, సో అలాంటి చైర్ వేసి వాళ్ళతోనే వంట చేపించండి. సో కంపల్సరీ మీ పర్యవేక్షణలో ఉండాలి, మళ్ళీ వాళ్ళకి చేతులు కాళ్ళు కాల్చుకునే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ మీరు ఉండి. సో ఉప్పు పసుపు అట్లా వేపిస్తుండండి, కొంచెం కష్టం కానీ సో వాళ్ళు రియల్లీ ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి వంట అంటే చాలా ఇష్టము, కొంతమందికి బొమ్మలు తెచ్చుకుని ఆడుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా రియల్గానే వాళ్ళతో చేపిస్తుండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దోసకాయ కూర చేస్తున్నారనుకోండి, ఆనియన్స్ వాళ్ళతో వేపించండి, పోపు వాళ్ళతో వేయించండి, అక్కడ కూర్చోబెట్టి ఉప్పు కారం అన్నీ వాళ్ళతో చేయించండి, కూర మగ్గి కూర అయ్యేదాకా అక్కడే కూర్చోబెట్టండి, అసలు ఎక్కడ కదలరు. సో మా వాడు ఈ మధ్యన బాగా ఎతికిచ్చేస్తున్నారని చెప్పి నేను కొత్తగా ఈ ఐడియాని కనుక్కున్నాను అనమాట. సో అందుకని రోజు పొద్దున్న టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతా, ఒక గంట కదలరు, ప్రశాంతంగా ఉంటుంది నాకు కూడా. లేదనుకోండి సో ఇక్కడికి రావటం, దేవుడి దగ్గర అగరబత్తి తీసేయటం, లేదంటే కర్పూరం తీసేయటం, అది పడేయటం, డైనింగ్ టేబుల్ ఎక్కడం, అసలు నిన్న ఏం జరిగింది, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను చూడలేదు. సో మా హస్బెండ్ ఏమో పడుకున్నారు, సో ఆవాల డబ్బా తీసుకొచ్చి మొత్తం సోఫా నిండా నిండా పోసాడు. అసలు నాకైతే ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, కోపంతో పాలు బాధ కూడా వచ్చింది పని చేసుకోలేక. సో ఇలా కాదని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వాడిని కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాడితోనే చేపించాను అనమాట. సో ఉప్మా చేస్తాం కదా, సో ఇడ్లీ చేసినప్పుడు పక్కనే కూర్చోబెట్టండి. సో నేను ఆల్రెడీ వీడియో క్లిప్పింగ్ కూడా షేర్ చేస్తాను ప్రతిదీ, సో అదేవిధంగా మీరు కూడా చేస్తుండండి. వాళ్ళ చేతనే వంట చేపించండి, వాళ్ళ చేతనే ఇల్లు క్లీన్ చేపించండి, వాళ్ళ చేతనే అంటుంటాయి కదా అంట్లు కట్టిన బుట్టలు వేస్తాం కదా, బుట్టలు బౌల్ కింద పెట్టేసి ఒక్కొక్కటి ఇమ్మని చెప్పండి, ఒక్కటి మీకు అందిస్తూ ఉంటారు, మీరు చదువుకోండి. సో ఇల్లు ఉడుస్తున్నారు అనుకోండి, వాళ్ళని కూడా చిన్న చీపు తెచ్చి ఇవ్వడమని చెప్పండి, ఇమిటేట్ చేస్తారు మిమ్మల్ని. సో జస్ట్ టైం పాస్ ఎంతే, ప్రతిదీ మనం ఇంకా ఏం చేస్తాం ఇంట్లోనే ఉంచుకొని అన్ని రోజు ప్రతి టాయ్తో ఆడిపించాలి చేయాలంటే మనకు కూడా కష్టం కాబట్టి. సో ఈ విధంగా చేయండి, ప్రతి ఏ పని అయితే మీరు చేస్తున్నారో ప్రతి దాంట్లో వాళ్ళ హస్తం ఉండేలా చూడండి. సో చపాతి చేస్తున్నారా, వాళ్ళకు కూడా కొంచెం పిండి కలపనివ్వండి. సో కొంచెం ప్లేట్లో కొంచెం పిండి వేసి ఇవ్వండి, వాళ్ళు కలుపుతూ ఉంటారు మీరు కలుపుతూ ఉండండి చపాతి చేసినప్పుడు. సో కర్రీ చేస్తే ఆల్రెడీ నేను వీడియో క్లిప్ చేశాను కదా, సో పండుని ఎట్లయితే కూర్చోబెట్టానో మీరు కూడా అదే విధంగా కూర్చోబెట్టి చేపిస్తూ ఉండండి, కొంచెం అల్లరి పనులు అయితే కంట్రోల్కి వస్తాయి. కాకపోతే నేను ఒక వీడియో క్లిప్పింగ్ డిలీట్ అయింది కదా, సో అది ఏం లేదండి, పోయేదే ఉంది, జస్ట్ మీరు ఒక కామెంట్ చేయండి, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి, ఏదో బాగుందో బాగాలేదో ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా సరే ఇవ్వండి నాకు. సో దానివల్ల ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ప్రతి యూట్యూబర్ నేననే కాదు ప్రతి యూట్యూబర్ కూడా, వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ వస్తే మంచి బూస్ట్ వేసి కొత్త కొత్త వీడియోస్ చేద్దామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నా వీడియోస్ కనుక చూస్తే ఎవరైనా సరే కామెంట్ అయితే చేయండి, మీకు నచ్చిందా లేదంటే నచ్చలేదా, లేదంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి, నాకేమన్నా ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే సో ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి అని చెప్పు. సో ఏదైనా సరే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి వీడియో కింద. సో ప్రతి కామెంట్ కోసం నేను ప్రతి కామెంట్ని రిప్లై ఇస్తాను. ఇప్పటికీ థర్మల్ సెక్షన్ ఆ వీడియోస్ కొన్ని నాకు వైరల్ అయ్యాయి, సో ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ కామెంట్ నా రొటీన్ బ్లాగ్ వాడే తెలిసిందే కదా మీకు, సో పొద్దున్న లేచి వాడితోనే చెప్పిస్తున్నా ప్రతి పని కూడా, లేదంటే వేరే పనులు పెట్టేసి నన్ను విసిగి చేస్తున్నాడని చెప్పి ఇంక ఇలా కాదని చెప్పి టిఫిన్ కానీ లేదంటే మన కర్రీస్ కానీ సో అక్కడ కూర్చోబెట్టి వాడితోనే మొత్తం చేపిస్తున్నాను. సో అన్నం అది వండలేదు కాబట్టి అన్నం ఏం చేస్తున్నాను, మిగిలిన పని అంతా వాడితోనే చేపిస్తున్నాను. సో వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, నాకు ఎప్పుడెప్పుడు అమ్మ పని ఇస్తుందా చేద్దామని రెడీగా కూర్చున్నాడు. సో నాకు చూసారా ఎంత హెల్ప్ చేస్తున్నారు, వాషింగ్ మిషన్ లో బట్టలు తీసేస్తాడు, వాషింగ్ మిషన్ ఏమంటే వాషింగ్ మిషన్ వేస్తాడు తీసేస్తాడు, బట్టలు పైకి తీసుకెళ్తే ఒక్కొక్క బట్టలు ఇస్తూ ఉంటాడు నాకు, లేదంటే మనకి క్లిప్స్ ఉంటాయి కదా క్లిప్స్ కూడా అందిస్తూ ఉంటాడు, చాలా హెల్ప్ చేస్తాడు పిల్లలు అనేవాడు. కాకపోతే పెంచే విధానంలో ఉంటుంది, మనం విసుక్కుంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో మన ప్రతి పనిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా అన్నిట్లోనూ మనకు హెల్ప్ చేస్తారు. విసుక్కుంటే ఏం లేదంటే వాళ్ళు బాధపడతారు లేదంటే కోపం చూపిస్తారు తప్ప అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు కదా. సో అందుకని కొంచెం పేషెన్స్తో ఉండదు, ముఖ్యంగా హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే సో కోపగించుకోవద్దు, సో కంట్రోల్ యువర్ యాంగర్, సో ఏది పని అన్నా సరే నేను చెప్పిన విధంగా అదేంటిది అన్నిట్లో హెల్ప్ చేయమనండి. సో వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంచండి. సో ఇంకొంచెం టైం దొరికితే వాళ్ళకి టాయ్స్ లేదంటే బ్లాగ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను ఎలా హైపర్ యాక్టివ్ అనేది ఎలా తగ్గించాలి అని చెప్పి కొన్ని వీడియోస్ చేశాను, లేదంటే ఇండోర్ యాక్టివిటీస్ లింక్స్ అనేవి నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. సో ఆ పనులు చేపిస్తూ ఉండండి, ప్రతి మీరు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళు హెల్ప్ చేయమని చెప్పండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో అలర్ట్ పని కూడా కొంచెం కొంచెం తగ్గుతాయి, సో డోంట్ వరీ. సో ఇది ఇవాళ నా వీడియో, హోప్ నా వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.